ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా పేరు తెచ్చుకున్న విశాఖలో ఋషికొండపై ప్రభుత్వం చేపట్టిన తవ్వకాల ప్రక్రియపై గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఋషికొండపై గతంలో అనుమతిచ్చిన పరిధిని మించి తవ్వకాలు జరిపిన ప్రభుత్వం ఆ విషయాన్ని హైకోర్టులో అంగీకరించింది దీంతో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి అయితే విశాఖలో ఋషికొండను సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు కోసం భారీగా తవ్వుతున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి దీనిపై విచారణ జరిపిన హైకోర్టుకు ప్రభుత్వం గతంలో పర్యాటక ప్రాజెక్టు కూల్చివేసిన స్థలంలోనే తవ్వకాలు జరుపుతున్నట్లు వెల్లడించింది కానీ అంతకు మించి తవ్వకాలు చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు తవ్వకాల స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విపక్ష పార్టీల నేతల్ని ప్రభుత్వం అడ్డుకుంది చివరకు హైకోర్టులో అదనంగా తవ్వకాలు జరిపినట్లు ఇవాళ అంగీకరించడంతో ఒక్కసారిగా ప్రభుత్వం షాక్ అయింది అయితే ఇవాళ ఋషికొండ తవ్వకాలపై మరోసారి విచారణ జరిపిన హైకోర్టు సర్వే చేయాలని సర్వే బృందానికి ఆదేశాలు చేసింది ఋషికొండపై సర్వే చేపట్టాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అధికారులకు బృందానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అనుమతికి మించి ఇతర తవ్వకాలు జరిపారో సర్వే చేయాలని ఆదేశించింది అనుమతికి మించి ఎంత మీద భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది ఈ సర్వే నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని సర్వే బృందానికి ఆదేశించింది అయితే దీనిపై తదుపరి విచారణ డిసెంబర్ పద్నాలుగుకు వాయిదా వేసింది అయితే ఎట్టకేలకు ప్రభుత్వం చేసిన తప్పును హైకోర్టులో అంగీకరించక తప్పలేదు